నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రజా ఉద్యమాలకు అడ్డుగా మారిన జీవో నంబర్ 1 ని రద్దు చేయాలి డిమాండ్ చేసిన ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు గడప గడపలో ఘన స్వాగతం లభిస్తుంది హర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే మోహన్ ముస్తఫా ఈ నెల 9న కౌండిన్య ఐఐఎస్ అకాడమీ ప్రారంభం అతిథిగా హాజరు కానున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రవేశపెట్టిన జీవో నంబర్ 1 ని రద్దు చేయాలని పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే సిపిఐ జిల్లా సమితి శుక్రవారం కొత్తపేటలోని మల్లయ్యలింగ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది ఇందులో భాగంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు राज्य
मुस्तफा शुक्रवार काकमाने वारी तोटलो पर्यटिंचारु। मुस्तफा तो पाटु डिप्यूटी मेयर सजिला वैसीपी नायकुरालु नूरी फातिमा मात्लाडारु। अर्हुलैन अंदरिकी तम प्रभुत्वं पदकालु अंदिस्तुंदनि एवरु अधैर्यपडाल्सिन अवसरं लेदनि भरोसा इच्चारु। कार्पोरेटर अंबेडकर् वैसीपी नायकुलु कार्यकर्तलु ई कार्यक्रमंलो पाल्गोन्नारु। శుభ్రం చేపిస్తే మా క్వార్టర్స్ మొత్తం సరిగ్గా చిన్న బండి పెట్టి రైట్ సైడ్ అక్కడ చూస్తాను మరి కవర్ చేసి రోజు 55వ సచివాలయం 148వ 55వ డివిజన్ 148 సచివాలయంలో గడపడు తిరుగుతున్నాం। భగవంతుడి దేవాలయం ఎక్కడికెళ్ళా అంత పెద్ద ఇదే లేదు, కానీ ఏరియా అంటే మరి కొద్దిగా అటు ఇటు ఏరియా అయినా కూడా అందరూ మంచి స్పందన ఉంది, అందరూ చక్కగా పలకరిస్తారు। ఈ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్ రెక్టిఫై చేస్తున్నాం। కొన్ని చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని చోట్ల బాగలేదు, కొన్ని చోట్ల సైట్స్ డ్రైన్స్ బాగలేదు, అవన్నీ పెట్టి ఉన్నాం। ఈ రోజు కాబట్టి రేపైనా కొన్ని రోజుల తర్వాత అయినా తప్పకుండా అవి కూడా మేము అన్ని రెక్టిఫై చేస్తాం। మన అంబేద్కర్ గారు కూడా మరి ఇక్కడ తిరిగి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు। మరి ఏదేమైనా సరే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు పేదవాళ్ళని ఒక మార్పు కావాలి, మార్పు కోసం ప్రయత్నం చేయాలి మనం అందరం। అందుకనే ప్రతి చోటకి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు కనుక్కోండి, వెంటనే ఆ సమస్య తీర్చండి అని చెప్పడం జరిగింది। దాని విధంగానే మనం చేస్తున్నాం। కొంతమంది పింఛన్లు పోయినని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు, ఎక్కడ పింఛన్లు పోలేదు, అర్హత ఉంటే ప్రతి ఒక్కరి పింఛను ఇస్తారు ఇళ్ల స్థలాలకు ఏదైనా కానీ। ఎందుకంటే ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ చేస్తున్నారు, దేనికంటే ఎవరైనా ఒకసారి ఇస్తారు వదిలిపెడతారు, అట్లా కాకుండా ఏదైనా మీ అర్హత ఉంటే మీరు రాండి, మీరు పెట్టుకోండి సచివాలయంలో తప్పకుండా ఇస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం। 55వ డివిజన్ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా గడప గడపకు వెళ్తుంటే ప్రతి ఒక్కరు చక్కగా స్పందిస్తున్నారు। వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హులుగా ఉన్న వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు పొందలేకపోయారో వాళ్ళకి కూడా న్యాయం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు। మరి వాళ్ళకి అవగాహన కలగకపోయినా మరి వాళ్ళకి అవగాహన కల్పించి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా డోర్ టు డోర్ ఇస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ వారు। గత ప్రభుత్వాల్లో అయితే రోడ్లు ఎక్కడ ఎక్కడక్కడ పడేసి పాడేసేవారు, అదే మన ప్రభుత్వంలో అయితే అభివృద్ధి మరియు సంక్షేమం కలిపి రెండు కళ్ళగా పాలన సాగిస్తున్నారు। మరి ముఖ్యంగా అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి అనేకమైన పథకాలను తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తుకి ఎంతగానో తోడ్పడుతున్నారని ప్రతి ఒక్క గడపకు వెళ్తుంటే ప్రతి ఒక్క తల్లి చక్కగా స్పందిస్తున్నారు। పింఛన్ పథకం గత ప్రభుత్వంలో అయితే పింఛన్ 1000 రూపాయలే వచ్చేది, అదే జగనన్న గారి ప్రభుత్వంలో అయితే 2000 నుండి 3000 వరకు దశల వారీగా ఇస్తున్నారు। అది చూసి ఓరలేనితనంతో ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేసి పింఛన్లు కూడా తీసేస్తున్నారని అపోహ కలిగిస్తున్నారు, కానీ జగనన్న గారే స్వయంగా చెప్పారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మరీ వెరిఫికేషన్ చేసి
ఆ లబ్ధిదారికి ఖచ్చితంగా పింఛన్ ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నారు। గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం మరి 55వ వార్డులో మా ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో మరి కార్పొరేటర్ అంబేద్కర్ అన్న వార్డులో జరుగుతుంది। గడపగడపకి మేము వెళ్తున్నాం, ప్రతి చోట మంచి స్పందన ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఏదో విధంగా మరి లబ్ధి చేకూరుతుంది। దాదాపుగా ఒక్కొక్కళ్ళకి 10 లక్షల వరకు ఇళ్ల పట్టాలు గాని లేకపోతే పెన్షన్ గాని ఈబీసీ నేస్తం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఇంటికి ఏదో పథకాలు లబ్ధికుంటుంది। ఇక్కడ మరి వర్క్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతున్నాయి ప్రతి చోట। మన గుంటూరు ఈస్ట్ లో మరి గాని లో లెవెల్ కాబట్టి ప్రతి చోట ఇప్పుడే చూడొచ్చు మనం ఈ సచివాలయం పరిధిలో రోడ్డు వేయించారు। ఆమె చాలా ఆనందంగా అమ్మ మీరు వచ్చిన తర్వాతే రోడ్లు వేయించారు అని చెప్పి చాలా ఆనందంగా చెప్తుంది। సో మన ప్రభుత్వంలో ప్రతి పనులు జరుగుతూ ఉంటుంది, ఎక్కడ అవినీతి అనేది ఉండదు। జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీ అనే విధానంగా మరి ప్రతి ఒక్కళ్ళకి ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ చెందుతూనే ఉన్నాయి। కొంతమంది మరి టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే వేరే పార్టీ వాళ్ళు కానీ పెన్షన్లు పోయినాయి అని చెప్తున్నారు, లేదు దాంట్లో అర్హులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 90% వరకు ఇచ్చే విధంగా ఎమ్మెల్యే ముస్తఫా గారు మరి చెప్పడం జరిగింది। ఆ పరంగానే ప్రతి ఒక్కళ్ళకి అందిస్తానే ఉన్నారు। మనమందరం జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండి మళ్ళీ ఆయన సీఎం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా వెనిగండ్లలో ఏర్పాటు చేసిన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఈ నెల 9న ప్రారంభం కానుంది। కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి నారాయణ శుక్రవారం రాణిపేటలోని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అకాడమీ ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు। అదే రోజు విద్యార్థులకు స్కాలర్షిప్స్ కూడా అందజేస్తామని చెప్పారు। అలాగే ఈ పత్రికా సమావేశాన్ని జరిపేటువంటి మిత్రులు, ప్రతి విషయాన్ని సమాజ హితం కోసం మీడియా నుంచి పంపించేటువంటి ఆత్మీయ బంధువులకు ఆశీస్సులు, నమస్తే। ఈ పత్రికా సమావేశంలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇప్పటికీ 18 సంవత్సరాల నుండి కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ని నాతో సహా సహ వ్యవస్థాపకులైనటువంటి పామర్తి సాంబశివరావు గారు, బొబ్బిళ్ళ వెంకటేశ్వరరావు గారు, జల్లేడు శ్రీనివాసరావు గారు అనేటువంటి వాళ్ళతోటి రిజిస్టర్ చేయించాము। ఆ తర్వాత వాకా రాంగోపాల్ గౌడ్ గారు, సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది సభ్యులు, సేవాకుమార్ గారు, అనేక మంది సభ్యులు దీంట్లో 100,000 రూపాయలతో ఆ రోజుల్లో మనం ప్రారంభించడం జరిగింది। ఇలా ప్రారంభించినప్పుడు మనం సేకరించినటువంటి ఈ విరాళాన్ని ఏ రోజు 1 రూపాయి కూడా ఆ విరాళం నుంచి ఖర్చు చేసేటువంటిది కాకుండా దాన్ని ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్గా వేయడం, దాని నుంచి వచ్చేటువంటి వడ్డీని మాత్రమే ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకు తగినటువంటి ప్రోత్సాహ స్కాలర్షిప్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యం అది। ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం మేము మొట్టమొదటిగా 2/2/2006న ఈ విషయాన్ని అందరికీ చెప్పక ఒక్క ముగ్గురు మాత్రమే రావడం జరిగింది। ఇద్దరేమన్నా కృష్ణా జిల్లా వాళ్ళు, ఒకళ్ళు ఏమన్నా నెల్లూరు జిల్లా వాళ్ళు। ఆ ముగ్గురికి ఆ రోజుల్లో 2/2/2006న 10,000 రూపాయలు ఇచ్చాం ముగ్గురికి కలిపి। ఆ తర్వాత నిరంతరంగా అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ 4 లక్షలే, ఇచ్చింది 10,000 రూపాయలు। ఈ 18 సంవత్సరాల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది, అలాగే ఈ డిపాజిట్స్ కూడాను సంతృప్తికరంగా లేకపోయినా ఎస్ ఒక రకంగా బాగానే ఉన్నట్లు పెరిగినట్లుగానే నేను భావిస్తున్నాను। ఎంత దాకా అంటే 1 లక్ష రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఈరోజుకి 2 కోట్ల పైచలుకు చేరింది। ఈ 2 కోట్ల పైచలుకు చేరడం అనేటువంటిది కేవలం ఈ సమాజ హితవు కోరేటువంటి సభ్యుల యొక్క గొప్పతనమే, వారు ఎంత ముందరకు వచ్చారు కాబట్టి ఇలా జరిగింది। ఈ 2 కోట్ల రూపాయలు ఎల్లప్పుడూ బ్యాంకులో అలాగే ఉంటుంది, దాని నుంచి వచ్చేటువంటి వడ్డీని మాత్రమే ప్రోత్సాహ స్కాలర్షిప్ ఈ కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క అదనపు ప్రత్యేకత ఏంటంటే దీన్ని గౌడ ఇతర సంబంధించినటువంటి ఉపకులాలకు ప్రారంభించిన మొట్టమొదటి నుంచి కూడాను
ఇతర కులాలకు కూడాను ఇతర కులాల్లో ఉన్నటువంటి పేద ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు కూడాను స్కాలర్షిప్లు ఇవ్వడం అనేటువంటిది మనమే ప్రారంభించాము. దీనికి అనేక మంది దీన్ని చూసి అనేక మంది ఇతర సామాజిక వర్గాల వారు కూడాను మన కౌనిన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కి డిపాజిట్ గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గుంటూరు అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్యలో నూతన నియమకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ సమాఖ్య అధ్యక్షులు దుర్గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సతీష్ శర్మ నూతన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా సతీష్ శర్మతో పాటు అర్బన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్నెపల్లి హనుమంతరావు మాట్లాడారు. కోశాధికారి మనోహర్, అర్బన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు గుండు సుబ్రహ్మణ్య శర్మ గారి అధ్యక్షతన ఈరోజు కార్యవర్గ సమావేశంలో నూతనంగా ఈ యొక్క గుంటూరు అర్బన్ కి సంబంధించినటువంటి వ్యక్తులకు వివిధ రకాల హోదాలలో నియామకాలు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క నియామకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య యొక్క విధి నిర్వహణలో భాగంగా జరుగుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా ఏదైతే గుంటూరు పట్టణంలో మరి 57 డివిజన్లలో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి నిర్పేదలైన బ్రాహ్మణులు ఏ విధమైనటువంటి పథకాలలో లబ్ధి పొందుతున్నారు, వారికి ఎంత లబ్ధి జరిగింది, అలానే వారు ఇంకా ఏ పథకాలలో లబ్ధి జరగకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి సమస్యలతోనూ, ఏదైతే బ్రాహ్మణ జాతి అభివృద్ధి మరి సామాజిక రకమైన అంశాలపై అలానే రాజకీయ రకమైన అంశాలపై మరి త్వరలో జరగబోవు బ్రహ్మగర్జన బ్రాహ్మణ జాతి ఆత్మగౌరవ సభని మరి విజయవంతం చేసే కార్యక్రమాల్లో భాగంగా మరి ఈ యొక్క నియామకాలన్నీ జరుగుతున్నటువంటి సందర్భం. అలానే ఎవరైనా సరే బ్రాహ్మణ సామాజిక వర్గం యొక్క స్థితిగతులని మరి గతంలో ప్రభుత్వాలు కూడా విస్మరించినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే మా సమాఖ్య పెట్టినటువంటి డిమాండ్లో 3 డిమాండ్లు అమలు చేసినటువంటి సందర్భం, మిగిలిన 7 డిమాండ్లను కూడా మరి బ్రాహ్మణ జాతి ఆశయాల కోసం అభివృద్ధి కోసం సాధించుకునే దిశగానే బ్రాహ్మణ చైతన్యాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఈ రోజున గుంటూరు అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు గుండు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కొత్తగా నియమించబడినటువంటి నియామకాల్లో రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గా ప్రసాద్ గారు, అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ గారు, కోశాధికారి హెచ్కే మనోహర్ గారు వీరందరి అధ్యక్షతన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో 26 జిల్లాలకు కలిపి ఇప్పటికే 25,000 పైచీలకు జనం ఉన్నటువంటి సమాఖ్య ఏదైనా ఉందంటే ఆ సమాఖ్య బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య. అలాగే వారినే ఆదర్శంగా తీసుకుంటూ అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోనూరు సతీష్ శర్మ గారి సూచనల మేరకు ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటూ ఈ గుంటూరు అర్బన్ సేవా సంఘ సమాఖ్యలో కూడా ఇంతే అన్నట్లుగా ఈరోజు నియమించినటువంటి ఈ నియామకాలే కాకుండా ఇంకా ముందు కూడా చాలా భారీగా పెద్ద ఎత్తున కూడా, అలాగే యువజన విభాగం కానివ్వండి, మహిళా వింగ్ కానివ్వండి, ఈ విధంగా రోజుకి పెంచుకుంటూ పోతూ ఈ బ్రాహ్మణ జాతిని ఎక్కువగా చైతన్యపరిచి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున సమూహాలు చేకూరటంలో ప్రథమ పాత్ర పోషిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుంటూరు జిల్లా కోర్టులో లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఆర్థిక స్తోమత లేని కక్షిదారుల ఉచిత పరిష్కారం కోసం ఈ సిస్టమ్ పనిచేస్తుంది. స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్చువల్ విధానంలో శుక్రవారం ఈ సిస్టమ్ని ప్రారంభించారు. జిల్లా జడ్జి పార్థసారథి, డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ రత్నకుమార్, కౌన్సిల్ సభ్యులు జీవా, మధుబాబు, జ్యోతిశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తరపున ఎమ్మెల్యే మోపన్ ముస్తఫా. అతిథిగా హాజరు కానున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.